What's happening YouTube, Ishubhai Krishna in the house and back with another video. I hope you all are doing great. ఏంటి బ్రో ఇంత చలి పెడుతుంది, చలికి క్యాస్ట్ వస్తుంది అయ్యా. సెక్టర్లు ఇక్కడ పని చేయట్లేదురా, అయితే క్వార్టర్ ఇవ్వాలి. క్వార్టర్ హ్యాపీ చేద్దాం, క్వార్టర్ తర్వాత ఇవ్వచ్చు. ఐసీఎన్ విన్నవాలి ఫస్ట్, వర్కౌట్ డైట్ మీద ఫోకస్ చేయి. ఓకే ఓకే. సో ఎర్లీ మార్నింగ్ ఈరోజు గట్టిగా డిసైడ్ అయిపోయా లెగ్స్ ఇరగొట్టాలని. యాక్చువల్గా సాటర్డే రోజు లెగ్స్. సో మీకు ఒక వీడియో కంటెంట్ క్రియేట్ చేయాలి యూట్యూబ్కి. సో ఈ మధ్య రెగ్యులర్గా వెళ్తున్నా కదా, వన్ డే రెస్ట్ తీసుకుందాం, బాడీ కూడా రెస్ట్ ఇద్దాం. సో అని చెప్పేసి సేమ్ మొన్న వెళ్ళిన ప్లేస్కి అక్కడ యాప్స్ చేంజ్ చేశాను కదా, మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఆ ప్లేస్లోకి వెళ్ళి అక్కడ జిమ్ చేశాను. తక్కువ టైంలో ఎక్కువ సూపర్ సెట్స్తోని, ఎక్కువ రెపిటేషన్స్తోని మోడరేట్ వెయిట్స్ వేసుకొని చేస్తున్నాను. ఆ మోడరేట్ వెయిట్స్, ఆ రెపిటేషన్స్ ఏంటి, ఎలా అనేది, ఆ సూపర్ సెట్స్ ఎలా అనేది చూపిస్తాను మీకు వీడియోలో. లాస్ట్ వర్క్ చూడండి. ఐసీఎన్ టూ కేటగిరీస్ అని చెప్పాయి కదా, ఫిట్నెస్ మోడలింగ్ అండ్ మెన్స్ ఫిజిక్. ఐ హోప్ ఐ విల్ డెఫినెట్లీ విన్. నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకంటే బాడీ అసలు మొత్తం షెడ్డెడ్, లిటరలీ చూసారా, మొత్తం చాలా వరకు అయితే లీన్ 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 డైట్ తీసుకుంటున్నాను. మ్యాక్సిమం ఎంతవరకు అయితే అంతవరకు కట్ చేద్దాము అన్నట్టు కట్ చేస్తున్నాం. క్యాలరీ ఇంటేక్ కూడా తగ్గిపోయింది. బిఫోర్ నాది అబౌట్ 2500 ఉండేది లీన్ బల్కింగ్లో, ఇప్పుడు బిలో ఉంది 2000కి. లైట్ లాస్ట్ టఫ్ కదా, తగ్గించేసాను అనమాట. సో చూడండి మీరు కూడా, మేము కూడా నా లెగ్స్ ఎలా ఉంటాయని పర్ఫెక్ట్ షేప్ ఇప్పుడు మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది. అంతకంటే బాగున్నాయి. యాక్చువల్గా హెయిర్ ఉంది కొంచెం కాబట్టి ఇంకా షెడ్డెడ్ మజిల్స్ అనేవి క్లియర్ కనిపించలేవు. షో డే మీకు కనిపిస్తుంది. సో బిఫోర్ షో కూడా నేను ఇఫ్ పాసిబుల్ ఐ ట్రై టు షో మై ఫిజిక్ అప్డేట్స్ అన్నమాట. సో లాస్ట్ వర్క్ చూడండి. యా లెట్స్ గో. సో ఓకే గైస్, ఫస్ట్ సెట్ వచ్చేసి ఫ్రంట్ స్క్వాట్. సో కటింగ్ సీజన్ కాబట్టి సూపర్ సెట్స్ చేస్తాను. ఫ్రంట్ స్క్వాట్ వచ్చేసి 4 sets వెంటనే వితౌట్ గ్యాప్. సూపర్ సెట్ వచ్చేసి స్టెప్ అప్స్ చేస్తాను వెయిట్ విత్ వెయిట్స్. సో లైట్ వెయిట్ ఫస్ట్ సెట్. సో ప్రతి సెట్ వచ్చేసి ఏంటంటే, ఫస్ట్ సెట్ లైట్ వెయిట్ ఉన్నప్పుడు రెపిటేషన్స్ ఇంక్రీజ్ అవుతాయి, హెవీ వెయిట్ ఉన్నప్పుడు రెపిటేషన్స్ తగ్గుతూ వస్తాయి. సో ఫస్ట్ సెట్ వచ్చేసి 15 repetitions చూడొచ్చు మీరు. నెక్స్ట్ వితౌట్ గ్యాప్ అన్నమాట, వెంటనే వచ్చి నేను చేశాను. సో ఇలా ఈ రెండు కలిపితే ఒక సెట్. సో అలా 4 sets చేయాలి. సో 4 + 4 = 8 sets చేయాలన్నమాట. సో ఒక సెట్ అయిపోయిన తర్వాత 1 minute గ్యాప్ తీసుకోవాలి, లేదా 1 minute 30 seconds గ్యాప్ తీసుకోవాలి. ఫస్ట్ సెట్ వచ్చేసి 15 repetitions, సెకండ్ 12, థర్డ్ వచ్చేసి 10, నెక్స్ట్ 8. సో 4 sets ఉంటాయి అన్నమాట. సో అన్నీ సూపర్ సెట్సే ఉంటాయి కటింగ్లో నాకు. సో వెయిట్ ఇంక్రీజ్ చేశాను నెక్స్ట్. సో మీరు చూడొచ్చు ఇక్కడ నా రేంజ్ ఆఫ్ మోషన్, స్ట్రైట్గా స్టాంప్ చేసి పెట్టాను లెగ్ కింద ఫ్లోర్కి. సో స్ట్రైట్గా వెళ్ళి స్ట్రైట్గా వస్తున్నాను, జస్ట్ ఎలివేట్ చేసింది, బ్యాక్ స్ట్రైట్ ఉంది. సో ఎక్కడ ఏ టిల్ట్ అనేది లేదు, ఫ్లో రేంజ్ ఆఫ్ మోషన్ అనేది ఎక్కడ మిస్ అవ్వట్లేదు, మీరు చూసుకోవచ్చు. సో పర్ఫెక్ట్గా చేస్తున్నాను. సో ఇది అయిపోగానే నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ స్టెప్ అప్స్ వెంటనే. సో రెండు కలిపితే జాయింట్ సెట్స్ అవుతాయి. సో చూడొచ్చు మీరు ఎలా చేస్తున్నా అనేది, ఎక్కడ ఏ ఒక్క టిల్ట్ అనేది లేదు, బ్యాక్ స్ట్రైట్. సో లుక్ అప్, కేర్ఫుల్గా చేస్తుండాలి స్టెప్స్ వేసేటప్పుడు. సో స్టాంప్ చేసి పెట్టారంటే అసలు ఫిక్స్ అయిపోవాలి. సో ఇక్కడ మజిల్ కాంట్రాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్, అదొకటి చూసుకొని మీరు. సో చూసా చూడండి ఇక్కడ ఎలా ఉంది నా లెగ్స్ అనేది సిమెట్రిక్. ఇంకా లాస్ట్లో ఇంకా చాలా పంప్ వస్తుంది. సో ఇది ఫస్ట్ వేరియేషన్ కాబట్టి. సో మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. నేను పైకి వచ్చినప్పుడు మౌత్ ఓపెన్ చేస్తా చూడండి, బ్రీత్ అవుట్ చేస్తున్నా, నెక్స్ట్ బ్రీత్ ఇన్ చేస్తున్నా, బ్రీత్ అవుట్. సో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అనే గేమ్ చాలా ఇంపార్టెంట్ వర్కౌట్ చేసేటప్పుడు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బ్రీత్ హోల్డ్ చేయొద్దు వెయిట్స్ లిఫ్ట్ చేసేటప్పుడు. సో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఇది ఉండాలి పక్క. సో నెక్స్ట్ నేను వెయిట్ ఇంక్రీజ్ చేస్తున్నాను, చెప్పా కదా వెయిట్ ఇంక్రీజ్ చేయాలని. సో ఇది కూడా అంతే, చాలా కేర్ఫుల్గా చేయాలి.
సో లాస్ట్ సెట్ వచ్చేసి హెవీ సెట్ అనమాట, వెయిట్ ఇంక్రీజ్ చేస్తున్నాను చెప్పే కదా రెపిటేషన్స్ తగ్గిపోతాయని. 8 reps అనమాట ఇది. సో ఎవ్రీ వేరియేషన్ వచ్చి 4 4 sets, సో 4 + 4 = 8 sets. సో సూపర్ సెట్ కాబట్టి మనము 4 sets లాగానే కన్సిడర్ చేయాలన్నమాట. చూడొచ్చు మజిల్స్ ఎలా స్క్వీజ్ అవుతున్నాయో. సో హెవీ వెయిట్ వేసినప్పుడు బెల్ట్ పెట్టుకోవడం చాలా యూస్ఫుల్ అన్నమాట, ఇంజురీ అవ్వదు, బ్యాక్ స్ట్రైట్గా ఉంటుంది బ్యాక్. సో నేనైతే హెవీ వెయిట్ వేసినప్పుడు అయితే బెల్ట్ పెట్టుకుంటాను. సో లాస్ట్ వేరియేషన్ కాబట్టి బెల్ట్ పెట్టుకున్నాను నేను. సో బ్లడ్ అంతా లెగ్స్లోకి రష్ అవుతుంది, అంత ఇంటెన్స్గా చేస్తున్నాను. Fucking crazy. Hello. Kick-ass workout. Crazy and crazy feeling. Early morning, that too on Sunday. Superb. Superb workout. As you guys can see, my pump. ఈ మాత్రం వర్కౌట్ చేయకపోతే ఈసారి ఐసీఎంలో కప్పు రాదు. క్రేజీని ఫిక్స్ అయిపోయా, డూ ఆర్ డై. సో డూ ఆర్ డై రెప్ చేస్తున్నా కాబట్టి క్రేజీ పంప్ ఉంది. ఐ ఫీల్ గ్రేట్, గూస్బంప్స్ వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి లెగ్ ఎక్స్టెన్షన్, లెగ్ కర్ల్స్ చేద్దాం. సూపర్ సెట్ అన్ని సూపర్ సెట్స్, కట్టింగ్లో అన్ని సూపర్ సెట్ చేద్దాం మనము, అండ్ రెపిటేషన్స్ కూడా ఎక్కువ చేద్దాం. సో సెకండ్ వేరియేషన్ వచ్చేసి లెగ్ ఎక్స్టెన్షన్, ఇది ఫస్ట్ సెట్ లైట్ వెయిట్. సో ఇది వచ్చి 15 repetitions. ఇది అయిపోగానే వితౌట్ గ్యాప్ వెంటనే లెగ్ కర్ల్స్ చేస్తాను దీని మీదే. సో ఇది 15, అది 15 repetitions. అయిపోగానే ఒక 1 minute లేదా 1 minute 30 seconds రెస్ట్ తీసుకుంటాను. సో రెపిటేషన్ మజిల్ మెయిన్ కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్, మీరు చూసుకోవచ్చు. చాలా ఇంటెన్స్తో చేస్తున్నాను నేను. సో నాకు యాక్చువల్గా ఏంటంటే మా రెగ్యులర్ జిమ్లో పడుకొని చేస్తారు కర్ల్స్, ఆ మిషన్ ఉంది. సో ఇది మా ఫ్రెండ్ వాళ్ళ జిమ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ మిషన్ ఉంది. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే మిషన్స్ డిఫరెన్స్ అంతే. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఎక్కువ స్ట్రెచ్ చేయొచ్చు అనమాట పడుకొని చేసినప్పుడు. సో ఇక్కడ అంత స్ట్రెచ్ చేయలేము మనం. సో ఇది సెకండ్ సెట్. సో వెయిట్ ఇంక్రీజ్ చేశాను, ఇది వచ్చి 12 repetitions. సో అలాగే, సో వీడియో కొంచెం ఫాస్ట్ అవ్వాలని చెప్పి నేను అన్ని సెట్స్ రికార్డ్ చేయలేదు. మీకు కటింగ్లో ఎలా ఉంటుంది వర్కౌట్ అని చెప్పడానికి మాత్రం నేను ఇలా కేర్ఫుల్గా వర్కౌట్ చేసి మీకు చూపిస్తున్నాను. సో ఇది కూడా అంతే, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఈ గేమ్ చాలా ఇంపార్టెంట్. సో ఇది వచ్చేసి హెవీ సెట్ అనమాట, మీరు చూసుకోవచ్చు పంప్ కానివ్వండి, నా లెగ్ మజిల్స్, క్వార్టర్ ట్రైసిప్స్ ఎలా కనిపిస్తున్నాయో. సో
పర్ఫెక్ట్గా అలా స్లోగా వెళ్ళి స్లోగా పైకి తీసుకొస్తున్నాను. సో ఇది కూడా నెక్స్ట్ కర్ల్స్ హెవీ వెయిట్ ఇది. నాకు మాత్రం అసలు హ్యామ్స్ట్రింగ్ చాలా బాగా వర్క్ అయింది ఇది. సో నా ఫేవరెట్ మిషన్ అన్నమాట హ్యామ్స్ట్రింగ్స్కి. బాగుంటుంది ఇది యాక్చువల్గా. స్టిఫ్ లెగ్ డెడ్ లిఫ్ట్ కూడా నేను ఫస్ట్లో వామప్లో చేశాను, మీకు చూపించలేదు. సో అది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది హ్యామ్స్ట్రింగ్స్కి. సో అది హెవీ సెట్ చేసినప్పుడు చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి లంజెస్, వాకింగ్ లంజెస్ కదా, అక్కడ స్టాండింగ్ లంజెస్ ఆల్టర్నేట్ లెగ్స్ సేమ్. ఇది కూడా 15 లెఫ్ట్ 15 రైట్, బ్యాక్ స్ట్రైట్, చెస్ట్ ఎలివేట్ చేస్తుంది, బెండ్ అవ్వట్లేదు. అక్కడ ఫ్రంట్కి వెళ్తున్నా డౌన్, బ్యాక్ నీ బెండ్ అవుతుంది, చూసుకోవచ్చు మీరు. సో వెంటనే సుమో స్క్వాట్స్, సుమో స్క్వాట్స్ చూడండి, డంబుల్ ఎలా పట్టుకున్నానో. సో స్టిఫ్గా పట్టుకొని కింది వరకు మ్యాక్సిమం నేను ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్తున్నాను. స్క్వీజ్ చేస్తున్నాను, లెగ్స్ టైట్గా పెట్టాను, మీరు చూడొచ్చు టైట్గా ఉన్నాయి. ఒక్కసారి స్టాంప్ చేస్తే నేను అసలు మూవ్ అవ్వను, కింద లెగ్స్ అదే పొజిషన్లో ఉంటాయి. సో చాలా ఇంపార్టెంట్ అది. సో ఇది కూడా అంతే, సూపర్ సెట్. 15 12 10 8 ఫోర్ సెట్స్ చేయాలి. సో ఇది వేరే సెట్, హెవీ సెట్ అన్నమాట. సో 15 kgs తీసుకున్నాను, ఆల్టర్నేట్ చేస్తున్నాను. నెక్స్ట్ 30 kgs తీసుకొని సుమో స్క్వాట్స్ చేస్తాను. సో లంజెస్ ఏంటంటే, సో మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, పర్ఫెక్ట్ రేంజ్ ఆఫ్ మోషన్లో వెళ్తున్నాయి, డీప్గా కింది వరకు వెళ్తున్నాను నేను. ఎస్, కింద టచ్ అవ్వట్లేదు మళ్ళీ నీ నాది బ్యాక్ని. సో కింది వరకు వెళ్ళి వస్తున్నాను. సో హెవీ సెట్ ఇది, మీరు చూస్తున్నారా లెగ్ పంప్ ఎలా ఉందో అనేది. సో గ్లూట్స్ టైట్గా ఉండాలి పైకి వచ్చినప్పుడు, హ్యామ్స్ట్రింగ్ కూడా టైట్ ఉండాలి, పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నా అనేది. సో హెవీ సెట్ అయినా కూడా రేంజ్ ఆఫ్ మోషన్ అనేది మిస్ అవ్వనివ్వను. సో అయిపోయినాయి ఫోర్ సెట్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి లెగ్ ప్రెస్. లెగ్ ప్రెస్ ఏంటంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే లెగ్స్ క్లోజ్ ఉన్నాయి అవి. సో నేను షోల్డర్ లెవెల్ షోల్డర్ కంటే కొంచెం క్లోజ్ పెట్టాను. సో సూపర్ సెట్ అని చెప్పా కదా, వెంటనే లెగ్స్ వైడ్ పెట్టాను, వి షేప్లో మ్యాక్సిమం వైడ్ పెట్టేసి హ్యామ్స్ట్రింగ్ వర్క్ అవ్వడానికి చేశాను నేను. సేమ్ ఇది కూడా అంతే. సో 4 sets చేశాను రెండు కలిపి, 4 + 4 8. సో రెండింటిని కలిపి మనం 4 లాగా అనుకోవాలని చెప్పాయి కదా సూపర్ సెట్స్ని. సో సూపర్ సెట్స్ అన్నమాట. నేను ఎక్కడ అసలు చూడొచ్చు మీరు ఎంత డీప్గా తీసుకెళ్ళి తీసుకొస్తున్నాను పైకి. సో లాస్ట్ వచ్చేసి కాఫ్ రైజెస్ చేశాను. సో ఇక్కడ కాఫ్ మిషన్ లేదు ఈ జిమ్లో. సో కాఫ్ రైజెస్ నేను స్ప్లిట్ మిషన్ చేశాను. సో మీకు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేసుకోవాలి, కింది వరకు స్ట్రెచ్ అవ్వాలి, పైకి స్క్వీజ్ అవ్వాలి, 1/2 second హోల్డ్ చేయాలి. సో అలా హోల్డ్ చేసి తీసుకొస్తాను. నేను హెవీ వెయిట్ వేసాను. సో అయినా మీరు చూసుకోవచ్చు. సో నా కాఫ్ జెనెటికల్గా కొంచెం చిన్న ఉంటుంది, బట్ ఇట్స్ ఓకే, నేను దాన్ని చాలా వర్క్ చేస్తున్నాను. సో ఇది కూడా 4 sets చేయాలి విత్ ఇంక్రీజింగ్ వెయిట్స్.